రాజకీయంగా అంతకంటే ఎక్కువ మీరు నష్టపోయారు మీ పార్టీ. ఒక రకంగా ఆ చావుని ఆ హత్యని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయం మామూలు రాజకీయం కాదది. సో అప్పటి ఎలక్షన్స్లో అంతటి కీలకమైన రోల్ ప్లే చేసిన ఆ హత్య ఈ ఎలక్షన్స్ మళ్ళీ కరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి రేపో ఎల్లుండి అన్నట్టు ఉంది కాబట్టి రేపటికి 5 ఏళ్ళు పూర్తవుతున్న హత్య జరిగి సో ఈ ఈ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఎలా ఆలోచిస్తోంది? ఒకవైపు సునీతారెడ్డి గారు ఫుల్ రేంజ్లో అడ్డం తిరిగిపోయారు వాళ్ళ అన్నకి, ఆమె డైరెక్ట్గా ఎన్నికలు ఆమెకు ఆయనకు ఓటు వేద్దని ప్రచారం చేస్తోంది, ఓపెన్ కాల్ ఇస్తుంది జనానికి. ఇంకోవైపు ఇంకో చెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆమె తిరుగుతోంది. సో అసలు మెయిన్ విక్టిమ్ అయిన మీరు మీ పార్టీ ఎలా ఆలోచిస్తోంది? వికే గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అన్నది 100కి 100% వాస్తవం అండి. 2019 ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ వచ్చినటువంటి 4-5 రోజుల్లోనే, నాకు తెలిసి 8-9 తేదీల్లో నోటిఫికేషన్ వస్తే 14-15 మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానంద రెడ్డి గారు హత్యగా అంపబడ్డారు. నోటిఫికేషన్ వచ్చినటువంటి 5-6 రోజుల్లోనే ఈ దారుణమైనటువంటి హత్య జరగటం, దానిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రకరకాలుగా తప్పుడు కథనాలు ప్రచురించి తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, ప్రజల్లో సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం చేయటం, మీడియా ముందు ముసలి కన్నీరు కార్చడం, ఏమీ తెలియని అమాయకుల్లాగా అద్భుతంగా నటించి మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, రేపు అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆఖరికి డాక్టర్ సునీతి గారిని కూడా నమ్మించి, ఆవిడ మన ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ఆ రోజున మా అన్న జగన్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ వీరందరినీ చూసి నాకు తెలియలేదు, కానీ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శత్రువులు ఎక్కడో ఉండరమ్మా మన చుట్టూనే ఉంటారు శత్రువులు అని చెప్పి, ఆ సామెత నా విషయంలో నిజమైందని చెప్పి ఆవిడే మన ప్రెస్ మీట్లో అన్నారు. అవును, నా తండ్రిని చంపినటువంటి అంతకులు నా చుట్టూ ఉన్నారు ఆ రోజున, ఆ రోజున నేను గ్రహించలేకపోయాను కానీ ఈ రోజు నాకు అర్థమైందని చెప్పి ఆవిడే చెప్పారు స్వయంగా. కాబట్టి వివేకానంద రెడ్డి గారి దారుణమైనటువంటి హత్య 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఏ రకంగా దెబ్బతీసిందో, జగన్మోహన్ రెడ్డి యొక్క అద్భుతమైనటువంటి నటనా ప్రావీణ్యం వల్ల ఈ రోజున అదే వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా తీరని నష్టం చేయటం 100కి 100% జరిగి తీరుతుంది. ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ఇవాళ మీరు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి ఏదైతే హ్యాష్ ట్యాగ్ పెట్టి మన డిబేట్కి మీరు దాన్ని ఒక హెడ్లైన్గా పెట్టారో, ఇవాళ అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఊరిలో ఏ సందులోకి వెళ్ళి ఎవరిని అడిగినా హూ కిల్డ్ బాబాయ్ అంటే అబ్బాయి కిల్డ్ బాబాయ్, దీనిలో ఏముంది సార్, అబ్బాయి చంపాడు ఆ బాబాయ్ని, చంపి ఆ రోజున వాడుకున్నాడు తన రాజకీయం కోసం అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వాస్తవాలన్నీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసాయి. స్వయంగా డాక్టర్ సునీత గారే అనేక విషయాలని ఎవిడెన్సెస్ సహసా చెప్పారు. అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తానని చెప్పి కోర్టులో కూడా పిటిషన్లు వేసి ఆ తర్వాత తన అన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఏ రకంగా అవమానించాడో, ఆమె ఎంత బాధపడుతూ చెప్పారో, ఆ ఏంటమ్మా వేసేది సిబిఐ ఎంక్వైరీ, ఆ ఏంటి వేసేది, వేస్తే 12వది అవుద్ది అని చెప్పి ఆమెతో మాట్లాడటం, తాను వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకోవటం, ప్రపంచం మొత్తానికి తెలియకముందే హత్య జరిగిన రోజున తెల్లవారుజామున 5 గంటలకే మన అవినాష్ రెడ్డి గారు రాత్రంతా మెలకు నుండి జగన్ రెడ్డి గారికి చాటింగ్ మెసేజ్లు పంపించడం, ఆయన అజయ్ కల్లాం రెడ్డి గారికి తెల్లవారుజామున 5 గంటలకే మా చిన్నాన్న పోయాడని చెప్పి ఆయన అజయ్ కల్లాం రెడ్డి గారికి చెప్పటం ఎవరికి తెలియకముందే, ఇటువంటివన్నీ ఆధారాలతో సహా బయటకు వచ్చేసాయి వికే గారు. కాబట్టి ఇవాళ అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని ప్రజలందరూ తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడా, సొంత చిన్నాననే ఈ రకంగా చంపిస్తాడా, తన మనుషుల చేత చంపిస్తాడా, సొంత చెల్లి తన తండ్రి హంతకుల కోసం పోరాడుతూ ఉంటే తన చెల్లితో ఈ రకంగా ప్రవర్తిస్తాడా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకుని తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులనే తన రాజకీయాల కోసం ఉపయోగించుకుని ఆ రకంగా వాళ్ళని విసిరిపారేసేటటువంటి మనిషి ఇవాళ రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడు, రాష్ట్ర ప్రజల కోసం మంచిగా ఎందుకు ఆలోచిస్తాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. రెండోది వికే గారు, ఇవాళ ఎంత నీచంగా డాక్టర్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి ఎంతో బాధపడి ఆవిడ ఏమో అన్నదానంలో తప్పే ఉందండి, అమ్మా సొంత చెల్లినైనటువంటి నాకే న్యాయం చేయలేదు, చిన్నానైనటువంటి నా తండ్రిని ఈ రకంగా చేశాడు, రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడు కాబట్టి మా అన్నకు ఓటు వేయొద్దని చెప్పింది, దానిలో తప్పే ఉందండి, దానికి ఎంత నీచంగా డాక్టర్ సునీతి గారి పైన, ఆయన ఆవిడ భర్త పైన
వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ పైన ఎంత నీచంగా వాళ్ళ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తారండి. ఆస్తి కోసమా? ఆస్తి కోసం డాక్టర్ సునీతి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించుతారా? ఇవాళ డాక్టర్ సునీతి గారి గురించి కూడా ఒకసారి ప్రపంచానికి తెలియాలి వికే గారు. ఎందుకంటే మనం సరే ఆవిడ డాక్టరు చదువుకున్నారు డాక్టర్ అని తెలుసు, కానీ ఆవిడ ఎంత పేరున్నటువంటి డాక్టర్. ఇవాళ ఆవిడ అపోలో హాస్పిటల్లో ఆవిడ ప్రాక్టీసు, ఆవిడ పేషెంట్స్ కానీ, ఆవిడకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఇవాళ చాలా మందికి తెలియదు. నేను మామూలుగా అసలు ఆవిడ గురించి స్టడీ చేద్దాం నేను ఊరికనే ఒకసారి స్టడీ చేస్తే ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. డాక్టర్ సునీత గారు షీ